గత 70 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడు లేని విధంగా మరి ఒక నియంత పరిపాలన 2014 ఎన్నికల్లో కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల దగ్గరికి తిరిగే కార్యక్రమము ఎప్పుడు కూడా చేపట్టలేదు. అసలు ప్రజల ఏమి ఇబ్బందులు ఉన్నాయనే ప్రయత్నము చేయలేదు. తెలంగాణ సాధన తర్వాత ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయితే ఎంతో బాగుంటుందని ఆశించిన జనాలకు నిరాశనే మిగిలైంది. గత పాలనలో కాంగ్రెస్ పాలన కానివ్వండి, అంతమంది చంద్రబాబు నాయుడు పరిపాలన కానివ్వండి, చరిత్ర చెబుతుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, రోషే గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, ప్రజా దర్బార్లు, ప్రజలతో ముఖాముఖి, గ్రామాల వైజ్గా రచ్చబండ కార్యక్రమాలు, ఒక్కొక్క ఆ రోజు ఉమ్మడి జిల్లాలకు ముఖ్యమంత్రులు, ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క జిల్లాకు 15-20 సార్లు వచ్చి ప్రజలలో సభలు పెట్టి ప్రజా సమస్యలు పరిష్కరించుకునే దాంట్లో సమయాన్ని కేటాయించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము. సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చినట్టయితే మరి నేను తీసుకొచ్చిన మంజిరా స్కీమ్ని ఉన్న నీళ్లు హరీశ్రావు సిద్దిపేట నుంచి సిద్దిపేటకు తరలిస్తే మరి స్థానిక ఎమ్మెల్యే నీళ్ళు ఆపుకోలేని దుస్థితి. ప్రజల కోసం ఈ నియోజకవర్గం ప్రజల కోసం ఎమ్మెల్యే అయినా స్థానిక ప్రభాకరు కేవలము మంత్రి హరీశ్రావు ఇంటి దగ్గర చౌకీదార్ డ్యూటీ చేయడానికి ఎమ్మెల్యే అయినా ప్రజలు ఆలోచన చేసిర్రు, ఒక అవకాశం ఇచ్చారు బీసీ కదా అని. కానీ ప్రజలకు, సంగారెడ్డి ప్రజలకు అందాల్సిన మంజిరా నీళ్లు సిద్దిపేట తీసుకెళ్తే దాన్ని ఆపలేని ఒక అసమర్థ నాయకుడు చింతా ప్రభాకర్ అని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తుంది. ఒక మెడికల్ కాలేజ్ సంగారెడ్డికి వస్తే ఆపుకోలేకపోయిండు. టీఆర్ఎస్ నాయకులు చాలామంది అప్పుడప్పుడు ఆ ఎమ్మెల్యేలు అక్కడక్కడ అనేవాళ్ళు, పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు హరీశ్రావు హైదరాబాద్లో ఆయన ఇంట్లో కూర్చునేవాడంట. ఆయన ఎమ్మెల్యే అయింది, హరీశ్రావు హైదరాబాద్ ఇంట్లో కూర్చొని ఆయనకు టీ కప్పులు అందించే కార్యక్రమానికి ఎమ్మెల్యే అయిందా? లేకపోతే ప్రజలు ఏమి ఇబ్బంది పడుతున్నారో, సంగారెడ్డి ప్రజలు వాళ్ళ యొక్క సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఎమ్మెల్యే అయిందా అనే విషయాన్ని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నారు.